అసలు చేసినట్టు గట్టిగానే చేస్తాను. వాళ్ళంతా తోటి ఉన్నది, వాళ్ళతో పాటు ఇక్కడ మరి ఏంటని అడగదగిన వాళ్ళని నేను ఏం తెచ్చిందంటే బాక్స్ పెట్టుకుని మా రేవంత్ రెడ్డిని చూడాలి అని నేను ఇంత దూరం వచ్చి ఎక్కడికోవైనా మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూస్తామని నేను బాగా అనుకున్నాను. పొద్దున వస్తే బయట పోయిన వాళ్ళు చైతాలకు అత్తవాడు కదా, మరి మా ఇంటికి అత్తవాలేదా? చైతాలు దగ్గర దూరం అయినా పది తారీఖు వస్తా, చైతాలు పదికి వస్తా. చేతి అన్నకి వచ్చింది నాకు ఇష్టమైన మంచి బజ్జి పెట్టుకో. నేను తిన్నా తిని తినే మావలకు కట్టెల పోయి వెట్టి చేసుకొచ్చిన నేను పెడతా ఒకసారి పెడతా నీళ్ళ కింద కట్టిన సిలిండర్ పెడితే చెప్పను అయిపోతే. మరి బజ్జీ మిరపకాయలు ఎట్లున్నాయి? మీ ఆవిడ చేసినట్టు ఉన్నాయా? ముసలి చేసినట్టు ఉన్నాయా? మీ మాసం వచ్చింది ఇక్కడికి, మీ మామ ఉన్నాడు ఇక్కడనే. మరి కుండ సీకరానికి ఇట్టామా, నాగడుకోవడానికి ఇట్టామా, మన కోడానికి ఇట్టామా? అలవాళ్ళు వచ్చిన ఇక ఈ కండతో ఎదురు చూస్తాను ఇక కనబడతాడా లేదా టీవీలో బాగా మాట్లాడుతున్నా తను మాట్లాడవు. మరి ఒక్కొక్క మాట మాట్లాడితే నేను ఎప్పుడన్నా చూస్తా. ఇంకొకటి నేను కష్టపడ్డారా? అందరికి తెలిసే మా మామ కట్టపడ్డాడు, మా ఆయన కట్టపడ్డాడు, వాళ్ళు దాని పోయిండ్రు, మాది ముదర్చుకుని అట్లనే ఉండదు ఇట్లా ఆయన ఏదో నాకు ఈ సినిమా ఈడియాలో వీళ్ళు తీసుకొచ్చపడితే ఇంత మీరు అందరు తెలుసు కానీ నాకు తెలుసు ఏందో గజి ఇప్పుడు ఏందో మీరు అంతకెందుకో మాది కూడా వ్యవసాయ కుటుంబం మా ఊరు కానీ టెన్షన్ పెట్టుకోకపోయి మంచిగా ఊరు వాతావరణం వ్యవసాయం అన్ని తెలుసు రంగవారిని మొత్తం చూసి వచ్చిన చేసి వచ్చిన అన్నా ఇన్ని రోజులు పాదయాత్ర 20 రోజులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపుల పంచాయతీ ఎక్కువైతే చాలా ఎక్కువైతే మందు దావడు ఎక్కువ దావతులు ఎక్కువ అయింది. ఇటున్న భాగవతం అటు అవుతుంది, అటున్న భాగవతం ఇటు అవుతుంది, అప్పటిదప్పుడు ఇటు ఉన్నోళ్ళవి అంతే. అదేంటి అన్న పారు రామేశ్వరం పోతుంది మీ ఊరు అది ఉప్పుగాలు అనే ఊరు పోయినా 12 వాటలు ఉన్నాయి, వాటి నెంబర్ 24 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఊర్లో అందరు రమలేఖలు వచ్చాయా నాయన నువ్వు ఏందని వేసి బంద్ పెట్టేయాలని చెప్తాను. ఈసారి వస్తే ఫస్ట్ బెల్ట్ షాపులు జీపులు అలగొట్టి సందు సందులు రెండు అవుతో ఉత్తేరిస్తూ నాటి పింఛన్ పైసలు అన్నీ ఇస్తుండు, రైతు పని పైసలు అన్నీ ఇస్తుండు. ఎక్క తక్కువ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను, ముందుగా దాంతో ఇంకెక్కువైంది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకుముందు అంటే పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పనులు వచ్చి పోయేది అదంతా ఇంపు మునుగుతున్నాయి. మూడు జాగలు కొంపల కట్టి కష్టపడి మాత్రం తీవ్రమైన సమస్య. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చానేళ్ళు అయింది కదా, ఇళ్ళకి పిల్లలకి పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యేది కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక అర్థం నడిచింది, పిల్లలు పెద్దోళ్ళు అయి పెళ్ళిళ్ళు అయ్యేవరకు ఇల్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా చేస్తారు. రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో మూడు వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేదా
వెళ్తున్నా ఎక్కువ పంట వెళ్తున్నాను పడలేదా ఎన్నికి రావాలి కూడా ఏంటంటే ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్లో 2,650 ఇస్తుంది వాడు పక్క రాష్ట్రంలో ఎక్కిస్తుంది ఒక మంత్ తక్కువ వస్తుంది అది కూడా మనకు 2,960 ఇస్తుంది కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరువు కింద 5 కిలోల సంచికి తీసుకుంటుంది అది ఎక్కువ నష్టం మూడు అయితే ప్రధానంగా గ్రామాలలో మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరన్నా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనకు చూస్తే మనకు వేరే ఉంటుంది కదా లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడిన వాళ్ళు చెప్పింది నాకు చూస్తే చూసి ఊర్లో తిరిగి సొంతంగా మనం ఎండలు తిరిగి గట్టిగా కొడతాయి కొద్దిగా తిరుగుట్ల తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగి అవకాశం చూసుకోరా వాడికి ఏం కావాలి రాజన్న దగ్గర నిన్న పోయినా కొండగట్ట అంజన దగ్గర భద్రాచలం రాముడి దగ్గరికి అంటే ఇట్లా పోతుంటే దర్గాలు కరీంనగర్లో దర్గుంది కదా మన వరంగల్ వరంగల్ దర్గా పోయాలి సార్ ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా అవి కూడా చూసి వస్తున్నాయి ఎట్లానే మనం ఏమైనా చేయాల్సి వస్తే మంచిది ఎన్నికలు సీతక్క కలిసిందా బాధ్యత అంతా సీతక్కనే మోస్తున్నది అందరం పోయాలి మనిషికింత పోయాలి బరువు ధైర్యం ఉండదు కదా అందరం మొత్తం మనిషికింత పోయినామన్నా హరీష్.